మంత్రివర్యులు జగదీశ్వర రెడ్డి గారు స్థానిక ఎమ్మెల్యే మీ అభిమాన నాయకులు పైల శేఖర్ రెడ్డి గారు గౌరవ శాసనసభ్యులు శ్రీమతి లింగయ్య గారు జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి గారు శ్రీమతి ఉమా మాధవ రెడ్డి గారు జిల్లా పార్టీ అధ్యక్షులు రామకృష్ణ రెడ్డి గారు బడుగుల లింగయ్య యాదవ్ పార్లమెంట్ సభ్యులు గారు వేదికను అలంకరించిన ఇతర పెద్దలు ప్రశాంతమైన ఈ సాయంత్రం సమయంలో పెద్ద ఎత్తున సభ కాల్తరవుతున్న భువనగిరి నియోజకవర్గ అన్నదమ్ములకు అక్క చెల్లెలకు నా నమస్కారం సమయం ఎక్కువగా లేదు ఈ హెలికాప్టర్ తెచ్చుకుంటే ఇదే తంట టైం లోపల బయలుదేరాల్సి ఉంటుంది నేను ఒకటే విషయం మీకు మనవి చేయడానికి వచ్చాను పైల శేఖర్ రెడ్డి గారి గురించి నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఆయనని మీరు వరుస విజయాలు అందిస్తూ ఆయన సేవలు పొందుతూ చాలా అద్భుతంగా ముందుకు పోతా ఉన్నారు భువనగిరిలో నేను మీకు ముఖ్యంగా మనవి చేసేది ఒకటే చాలా కరువు ప్రాంతంగా ఉన్న భువనగిరి ఈరోజు అద్భుతమైన పంటలు పండుతూ ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి రెండు మూడు కాలువలు అట్లనే గోదావరి జలాలు ఈ ప్రాంతానికి రావాలని మనం ఎన్నో పోరాటాలు చేసినాం ఎన్నో కలలు కన్నాం సరే కాలువల పనులు కొంతవరకు జరుగుతూ ఉన్నాయి అవి త్వరలో కంప్లీట్ అయిపోతాయి అదేవిధంగా అన్నిటిని మించి ఈ జిల్లాకు మనం భగవంతుని పేరు కలిపి పెట్టుకున్నాం యాదాద్రి భువనగిరి జిల్లా అని పేరు పెట్టుకున్నాం లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతోని తెలంగాణ రాష్ట్రం కాకపోతే భువనగిరి జిల్లానే కాకపోతుండే భువనగిరి అలా జిల్లా అయిందంటే మీ అందరి పోరాట ఫలితం తెలంగాణ రాష్ట్రం పుణ్యమని భువనగిరిని మనం జిల్లా చేసుకోగలిగినాం ఇక్కడ చాలా మంచి కలెక్టరేట్ నేనే వచ్చి ప్రారంభించడం జరిగింది ఇతర కార్యక్రమాలు చాలా ముందుకు పోతా ఉన్నాయి అతి త్వరలో మీ అందరి సహకారంతో మళ్ళీ ఈసారి మీరు ఎట్లాగూ శేఖర్ రెడ్డి గారిని గెలిపిస్తారు కాబట్టి వారి ఆధ్వర్యంలోనే నేనే స్వయంగా వచ్చి దాదాపు 98% పూర్తయినటువంటి బస్వాపూర్ రిజర్వాయర్ మన నృసింహసాగర్ దేవుని పేరే పెట్టుకున్నాం దాన్ని ఒకసారి ఇనాగ్రేట్ చేసుకుంటే 100,000 ఎకరాలకు నియోజకవర్గం అంతా కూడా బ్రహ్మాండంగా నీళ్లు వస్తాయని మనవి చేస్తా ఉన్నాను మనం ఎప్పుడు కలలో కూడా అనుకోలేదు కానీ కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమాని అలా బస్వాపూర్ ప్రాజెక్టు ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది దాన్ని కూడా పూర్తి స్థాయిలో మనం బాగు చేసుకుంటామని మనవి చేస్తా ఉన్నాం విధానాలకు వస్తే మీ అందరికీ తెలుసు గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ భువనగిరిలో అరాచక శక్తులను పెంచి పోషించింది